హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థ డెంటల్. డెంటల్, స్కిన్ అలాగే హెయిర్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు ఆర్ స్టూడియో. హలో డాక్టర్ గారు, డెంటల్ విషయం ముఖ్యంగా మాట్లాడుకుంటే పళ్ళ సమస్యలతో బాధపడే పిల్లల పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? యా, చాలా వరకు కన్ఫ్యూజన్ ఉండే సబ్జెక్ట్ కూడా ఇది. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు చిన్నపిల్లలు పాలపళ్ళు ఎలాగో ఊడిపోతాయి కాబట్టి మనం పెద్దగా కేర్ తీసుకోకూడదు అనుకుంటారు. కొంతమందికి చిన్నపిల్లలకి అసలు బ్రష్ చేయడం కూడా పెద్దగా అవసరం లేదు అనుకుంటారు. చిన్నపిల్లలకి ఏ పేస్ట్ వాడాలి, ఏ బ్రష్ వాడాలి అనే డౌట్స్ ఉంటాయి. చిన్నపిల్లలకి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఇలాంటివి వస్తే ఏ ఏజ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఇలాంటి భయాలు ఉంటాయి. పిల్లలకి 6 నెలల వయసు నుంచే పళ్ళు వస్తాయి, కింద 2 పళ్ళుతో స్టార్ట్ అవుతుంది. ఆ ఏజ్ నుంచే వేలుకు దొరుకునే చిన్న బ్రష్ ఉంటుంది, దాంతో పళ్ళు తోమాలి. పిల్లలకి సపరేట్గా కిడ్స్ బ్రష్ ఉంటుంది, కిడ్స్కి సంబంధించిన పేస్ట్ ఉంటుంది, అది మాత్రమే వాడాలి 10 సంవత్సరాల వరకు. ఎందుకంటే పిల్లలకి తయారు చేసే పేస్ట్లోని ఫ్లోరిన్ అనే కంటెంట్ తక్కువగా మోతాదులో ఉంటుంది, వాళ్ళకి అది ఇవ్వడం మంచిది. పిల్లలకి 10 సంవత్సరాలు వచ్చే వరకు పేరెంట్స్లో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పళ్ళు తోమించాలి. వాళ్ళకి బ్రష్ ఇచ్చి మీరు తోముకోండి అని వదిలిపెట్టకూడదు. ప్రాపర్గా అన్ని పళ్ళు క్లీన్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి. 2 పూట్ల పెద్దవాళ్ళు ఎలా తోముకోవాలో చిన్నపిల్లలు కూడా అలాగే తోమాలి. పిల్లలకి పుచ్చిపోయిన పళ్ళు అంటే పాలపళ్ళు ఎప్పుడైనా నల్లగా మారుతున్నా, విరిగిపోతున్నట్టు అనిపిస్తున్నా వెంటనే డాక్టర్ దగ్గర తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించాలి. ఒక చిన్న మచ్చ పడినప్పుడు, రంధ్రం పడినప్పుడు ట్రీట్మెంట్ చేస్తే ట్రీట్మెంట్ చాలా ఈజీ. కేవలం 5 నిమిషాల్లో అది తీసి ఒక ఫిల్లింగ్ పెడతాము. పిల్లలకి మిగతా పళ్ళు పాడవకుండా ఉంటాయి, సేఫ్గా ఉంటాయి. అలాగే పిల్లలంటే ముద్దు కదా అని చాక్లెట్లు బిస్కెట్లు రోజు తినిపించకూడదు. ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఊరుకోరు. వారానికి ఒక్కసారి ఒక డే పెట్టుకొని ఇవ్వడం మంచిది. ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా వాట్ వీ హ్యావ్ టు డూ, పళ్ళు కడుక్కోండి, నోరు కడుక్కోండి, నోరు పుక్కిలించాలి. ఇది చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పిల్లల పట్ల ఎటువంటి ప్రత్యేకమైన కేర్ అక్కర్లేదు. బట్ ఐ ఇన్సిస్ట్, పిల్లల పాలపళ్ళకైనా కూడా జబ్బు అనేది వస్తే, ఇన్ఫెక్షన్ అని వస్తే ట్రీట్మెంట్ చేయించక తప్పదు. ఎందుకంటే పాలపళ్ళు అనేవి 6 సంవత్సరాలకి పోవండి, 13 సంవత్సరాలు నోట్లో ఉంటాయి. 13 సంవత్సరాలు జబ్బుతో ఉండడం మంచిది కాదు కదా, అందుకని ట్రీట్మెంట్ చేయించడం మంచిది, వాళ్ళకి మంచిది, మీకు మంచిది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ శ్రీకాకుళం. శ్రీనివాస్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ కల్పన ఉన్నారు. హలో, నమస్తే మేడం గారు. కల్పన మేడం గారు, నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి. 58 సంవత్సరాలు. ఓకే. 10 సంవత్సరం నుంచి కాళ్ళు అరికాళ్ళు పగుళ్ళు వస్తున్నాయి, రక్తము చిమ్ముతుంది. సార్ కొంచెం గట్టిగా మాట్లాడరా సార్ ప్లీజ్. అరికాళ్ళ నుంచి అరికాళ్ళు పగిలి సార్, ఇలా నడుస్తున్నప్పుడు కాళ్ళు పగిలిపోతున్నాయి, మండుతున్నాయి సార్. తర్వాత ఏమో ఒక దీళ్ళ తెల్ల పొరలా వస్తుంది అన్నమాట. సార్ అది మీరు జనరల్ ఫిజిషియన్ కానీ న్యూరో ఫిజిషియన్ కానీ ఒకసారి కలవాలి సార్. నేను డెంటల్ హెయిర్ స్కిన్ గురించి మాత్రమే మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఒకసారి డాక్టర్ గారిని కలవండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. డాక్టర్ గారు, చాలామంది యాక్సిడెంట్లో పళ్ళు కోల్పోయి మళ్ళీ పెట్టించుకోవచ్చా లేదా అనే కన్ఫ్యూజన్లో చాలామంది అలా మిగిలిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాక్సిడెంట్స్లో పళ్ళు పోయినప్పుడు మళ్ళీ న్యాచురల్ పళ్ళులా పెట్టగలరా? డెఫినెట్గా పెట్టగలం, భయపడాల్సిన పని లేదు. రెండోది, అసలు పెట్టించుకోకుండా అలానే ఉంటే ఏమవుతుంది? పళ్ళు లేకుండా ఉంటే ఏంటంటే, ఒకటి మనం ఏమి తినలేము. అన్నిటికీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి, మనం బోన్ చేయడం. ఎప్పుడైతే మనం సరిగా తినలేకుండా మెత్తటి పదార్థాలు, న్యూట్రిషన్ లేని పదార్థాలు తింటామో మన శక్తిని కోల్పోతాము. ఎప్పుడైతే శక్తిని కోల్పోయామో ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, ఊరికూరికే మనకి ఇన్ఫెక్షన్స్కి లోన్ కావడం లాంటివి జరుగుతాయి. రెండోది, స్పష్టంగా మాట్లాడలేము, నోట్లో పళ్ళన్నీ లేకపోతే. మూడోది, చక్కగా హాయిగా నవ్వలేము, నలుగురిలో కలవలేము. నాలుగో పాయింట్ ఏంటంటే, మొహ నోట్లో ఉండాల్సిన పళ్ళన్నీ, దంతాలు కానీ ముందర పళ్ళు కానీ లేకపోతే మొహం మీద తొందరగా ముడతలు వచ్చేస్తాయి. అంటే మొహం అంతా జారిపోయి ఉన్న వయసు కన్నా ఒక 10-15 సంవత్సరాలు పెద్దగా కనపడతారు. సో ఇవన్నీ లేకుండా మాట్లాడకుండా ఉండలేము, నవ్వకుండా ఉండలేము, తినకుండా ఉండలేము, మొహం పాడైపోతే బయటకు వెళ్ళలేము. ఇవన్నీ చూడండి, ఇవేమన్నా రేరెస్ట్ థింగ్సా? రోజు మన జీవన విధానం, మన మంచినీళ్ళు ఎలా తాగుతామో, ఊపిరి ఎలా పీల్చుకుంటామో, నేను చెప్పిన 4 కూడా మన లైఫ్లో అలాగే ఇంక్లూడ్ అయి ఉంటాయి. అందుకోసమని పళ్ళు పోతే మళ్ళీ పళ్ళు పెట్టించుకోవాలి. ఒకప్పుడు పెట్టలేకపోయేవాళ్ళం, తీసి పెట్టుకునే పళ్ళతోనే ఉండాల్సి వచ్చేది. కానీ ఈరోజు పెట్టగలుగుతున్నాం చాలా స్పీడ్గా, అడ్వాన్స్డ్గా. కేవలం 2 సిట్టింగ్స్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. అదే ముందర పళ్ళు రీప్లేస్ చేయాల్సిన పరిస్థితులు ఏమైనా వస్తే యాక్సిడెంట్స్లో, పక్క మనిషికి కూడా తెలియనంత న్యాచురల్గా పెట్టగలుగుతున్నాము, ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టగలుగుతున్నాము, కేవలం 2 సిట్టింగ్స్లో పెట్టగలుగుతున్నాము. చూడండి ఎంత అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయో. సో యాక్సిడెంట్స్ అయ్యాయని ఎవరూ భయపడద్దు. అలా ఎవరైనా భయంతో కనుక బాధపడుతుంటే ఒకసారి మాకు కాల్ చేసి మాతో మాట్లాడండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. డాక్టర్ గారు నేరుగా మీతో మాట్లాడతారు. మీరు కనీసం మీకు అవగాహన వచ్చి, మీకు ధైర్యం వచ్చిన తర్వాత మీరు ఈజీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ షాద్ నగర్. అశోక్ గారు, ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి.
హలో డాక్టర్ గారు, షుగర్ ఉన్న పేషెంట్స్ ఫిక్స్డ్ టీత్ పెట్టించుకోవచ్చు అంటారా? 100% పెట్టించుకోవచ్చు. చాలామంది అంటారు కూడా, భయం ఉంది చాలామందిలో. రోజు పేషెంట్లతో మాట్లాడుతూ ఉంటాము, అందరూ కూడా మాకు షుగర్ ఉంది, నాకు ట్రీట్మెంట్ వద్దు, నాకు షుగర్ ఉంది, నేను పళ్ళు పెట్టుకోవచ్చా, నాకు షుగర్ వచ్చి 10 ఏళ్ళు అయింది, పళ్ళు పోయి కూడా 10 ఏళ్ళు అయింది, కానీ షుగర్ ఉండే వాళ్ళకి పళ్ళు నిలబడవేమో అని పళ్ళు లేకుండా నేను ఉంటున్నాను. ఇలా రోజు నేను వింటూ ఉంటాను పేషెంట్ల దగ్గర. మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా, లివర్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అన్లేస్ అండ్ అంటే కొన్ని టిపికల్ ప్రాబ్లమ్స్కి తప్ప, అవి 1-2% ఉంటాయి అంతే. అది కాకుండా 90-98% ఎవరికైనా ఈ జా తీసేసిన వాళ్ళకి కూడా మళ్ళీ జా రీకన్స్ట్రక్ట్ చేసి మనం పళ్ళు పెట్టచ్చు. అంత అడ్వాన్స్డ్గా పళ్ళు, ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. సో షుగర్ వచ్చిందని భయపడకండి, మనం హ్యాపీగా టీత్ పెట్టచ్చు. ఎలాంటి జబ్బులు ఉండే వాళ్ళు కూడా, ఈ మధ్య బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్లు కూడా టీత్ పెడుతున్నాము. అలాగే క్యాన్సర్ పేషెంట్లకి టీత్ పెడుతున్నాము. ఎవరికైనా హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్కి టీత్ ఇస్తున్నాం ఫిక్స్డ్ టీత్. సో భయపడాల్సింది ఏం లేదు, ఈజీగా పెడుతున్నాము. కేవలం 15 రోజుల్లో, సంవత్సరాల నుంచి మీరు పళ్ళు లేకుండా ఉన్నా కేవలం 15 రోజుల్లో మనం ఫిక్స్డ్ టీత్ పెట్టగలం. ఫిక్స్డ్ టీత్ పెట్టిన గంట తర్వాత నుంచి మీరు తినడం స్టార్ట్ చేయొచ్చు. అంత ఫాస్ట్గా, అంత యాక్యురేట్గా, అంత సక్సెస్ఫుల్గా పెడుతున్నాము. కాకపోతే ఇది ఎవరికి రీచ్ కావట్లేదు. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరు సఫర్ అవుతుంటే కనుక వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి, లేదు అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని హ్యాపీగా తినే అవకాశం ఉంది, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది అని మటుకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. మమ్మల్ని ఏ విధంగా మాతో మాట్లాడాలన్నా స్క్రీన్ మీద నెంబరే మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. మీరు ఈజీగా మాతో ఒక కాల్ చేసి మాట్లాడి ఇన్ఫర్మేషన్ మటుకు తీసుకోవచ్చు. డాక్టర్ గారు, ఆల్రెడీ ఫిక్స్డ్ టీత్ అంటే టీత్ సెట్స్ వాడుతున్న వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు అంటారా? ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళకి మళ్ళీ ఏమైనా కొత్తగా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? ఎస్, ఇప్పుడు పళ్ళు అన్నీ పోయిన వాళ్ళకి టీత్ సెట్స్ వాడుతుంటారు, తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు. పెద్దవాళ్ళు కానీ, యాక్సిడెంట్స్లో పడిపోయిన వాళ్ళు కానీ, చిగుళ్ళు జబ్బుల్లో పళ్ళు లూజ్ అయిపోయిన వాళ్ళు కానీ, వాళ్ళు వెంటనే పళ్ళు పెట్టుకుని వెళ్ళినప్పుడే కూడా వాళ్ళకి ముందు పళ్ళు ఎలా ఉన్నాయి, ఫిక్స్డ్ పళ్ళు ఎలా ఉన్నాయో కంఫర్ట్స్ రావు. ఎందుకంటే ఈ పళ్ళ సెట్లు ఎక్కడ లాక్ అయ్యాం, ఫిక్సేషన్ చేయం, అవి జస్ట్ అలా చిగురు మీద ఆన్చి పెడతాం కాబట్టి వాళ్ళు మాట్లాడేటప్పుడు కదిలిపోతూ ఉంటాయి, మంచినీళ్ళు అవి తాగుతుంటే తేలిపోతుంటాయి, ఏదైనా ఆనందంగా తిందాము అంటే తినడానికి వీలు కాకుండా ఉంటుంది. సో మళ్ళీ పళ్ళు లేనప్పుడు మనం ఎలా మెత్తడ పదార్థాలు తిన్నామో ఈ పళ్ళ సెట్లు పెట్టుకుంటే కూడా మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ అలానే ఉడకపెట్టిన అన్నం తినాలి, ఇడ్లీ తినాలి, ఉప్మా తినాలి, మిక్సీ కొట్టుకుని తినాలి, ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. పైగా ఇంకోటి ఏంటి, రాత్రి అయ్యేసరికి పళ్ళ సెట్లు తీసి బౌల్లో వాటర్ వేసి అందులో పెట్టి మళ్ళీ పొద్దున్నే పెట్టుకుంటుండాలి. అది ఒక ఇబ్బంది. రాత్రి అయితే నేను పళ్ళు లేకుండా ఎలా ఎక్స్పోజ్ కావాలి, రూమ్ నుంచి బయటికి రారు పెద్దవాళ్ళు ఎవరు కూడా. సో అలాంటి బాధలు అవ్వకర్లేదండి. ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, హ్యాపీగా పెట్టచ్చు. 10 సంవత్సరాల నుంచి మీరు పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళైనా, 5 సంవత్సరాల నుంచి వాడుతున్న వాళ్ళైనా, పళ్ళు మొత్తం కదులుతున్న చిగురులు జబ్బులతో ఉన్న వాళ్ళైనా కూడా, పై దవడలో కింద దవడలో ఇప్పుడుంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో కేవలం 10-15 రోజుల్లోనే మీకు ఫిక్స్డ్ టీత్ వస్తాయి. దీనికి సంవత్సరాలు డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద మేజర్ ట్రీట్మెంట్లు ఉండవు, పెద్ద పెద్ద రక్తస్రావం అయ్యి మీరు నీరస పడిపోయేది ఉండదు, మీరేం లీవ్ తీసుకోకలేదు. చాలా సింపుల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎంత సింపుల్గా చేస్తామో మీకు పళ్ళు కూడా అంతే సింపుల్గా పెట్టచ్చు. భయపడకుండా ధైర్యంగా చేయించుకోవచ్చు, అవకాశం అయితే ఉంది. సో ఎవరైనా అలా సఫర్ అవుతుంటే మీకు డెఫినెట్గా టీత్ వస్తాయి. కాలర్ లైన్లో ఉన్నారండి, ఫ్రమ్ షాద్ నగర్. అశోక్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో మేడం, నాకు డయాబెటిక్ పేషెంట్ అండి. ఓకే సార్. అయితే ముందు పళ్ళు ఒక పన్ను ఊడిపోయిందండి. ఓకే. రెండో పన్ను కూడా ఊగుతోంది. రైట్. అయితే ఈ రెండు పళ్ళు తీసి మామూలుగా టెంపరీ అంటే తీసి పెట్టుకోవచ్చా లేదంటే ఫిక్స్డ్ పెట్టచ్చా అని అడుగుదాము. రైట్. ఎంత ఏజ్ సార్ మీది? నా ఏజ్ 58 అండి. 58. ఎంత కాలం నుంచి షుగర్ ఉంది మీకు? నాకు ఒక 12 ఇయర్స్ నుంచి ఉంది షుగర్. ఓకే. ఇన్సులిన్ వేసుకుంటారా, టాబ్లెట్ వేసుకుంటారా? ఇన్సులిన్ వేసుకుంటా. రైట్. ఓకే. సి, చాలా వరకు కూడా మనకి ఒక పళ్ళు కదులుతుంది, రెండు పళ్ళు కదులుతున్నాయి, పళ్ళు ఎందుకు కదులుతున్నాయి అనేది ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి. ఇక్కడ పళ్ళు ఊడిపోయాయి కదా సార్, మీకు తీసి పెట్టుకునే పళ్ళతో మీరు బాధపడక్కర్లేదు సార్, ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు చక్కగా. ఇంప్లాంట్ పెడితే 2 సిట్టింగ్స్లో అయిపోతాయి, లేదా పక్క పళ్ళ సపోర్ట్తో బ్రిడ్జ్ పెట్టుకున్నా కూడా మీకు ఫిక్స్డ్ టీత్ వస్తాయి. ఫిక్స్డ్ టీత్ ఏంటి అంటే, మనం ఫిక్స్డ్ టీత్లో మనం న్యాచురల్గా మన పళ్ళు పోకముందు మన పళ్ళు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. మనం తీయడం, పెట్టడం, కడగడం లాంటివి ఉండదు.
ఎక్కడైనా మాట్లాడుతుంటే ఊడి చేతిలోకి వచ్చి అందరి ముందు పరుగు పోతుంది అనే భయం ఉండదు, అవి స్ట్రాంగ్గా ఉంటాయి. మెయింటెనెన్స్ ఏముంటుంది, ఏమీ ఉండదు. జస్ట్ మనం మొద్దునే మన న్యాచురల్ టీత్ని ఎలా పళ్ళు తొంగుకుంటామో ఫిక్స్డ్ టీత్ని కూడా అలాగే పళ్ళు తొంగుకుంటాం, అంతకు మించి పెద్ద పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు. రెండోది, మీరు చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండడం వల్లే పళ్ళు వదిలే పడిపోతున్నాయి. మీకు ఎందుకు అన్ని పళ్ళు లూజ్ అయి పడిపోలేదు, ఒక్కొక్క పన్ను ఒక్కొక్క పన్నుగా చూడండి వదిలే పడిపోతుందంటే ఆ ఎముక అనేది అరిగిపోతూ ఉంది. మీరు దాన్ని ఆ రూట్ కాజ్ పన్ను రాలిపోవడానికి గల ఇన్ఫెక్షన్ని మీరు ట్రీట్ చేసుకున్నారనుకోండి, మిగతా పళ్ళన్నీ మీకు సేవ్ అవుతాయి, గట్టి పడతాయి. అది ఇంపార్టెంట్ కదా. పోయిన పళ్ళని రీప్లేస్ చేసుకోవచ్చు, మిగతా పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు. ఒకసారి మీ లేటెస్ట్ షుగర్ రిపోర్ట్స్తోని మీరు వాడే మందుల ప్రిస్క్రిప్షన్తోని దగ్గరగా ఉండే మాది ఏదో ఒక బ్రాంచ్కి వచ్చి కలవండి. డెఫినెట్గా మీకు టీత్ పెట్టచ్చు, అందులో డౌట్ ఏం లేదు. రిమూవబుల్ టీత్ని సజెస్ట్ చేయను సార్ నేను, ఎందుకంటే మీరు తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకోవాలి అంటే పక్క పళ్ళ సపోర్ట్తో ఇలా హుక్ వేసి పెడతారు, దానివల్ల మీకు పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. అట్ ద సేమ్ టైం మీకు చిగురు ఇన్ఫెక్షన్ మరింత అగ్రివేట్ అయ్యి అది ఇంకా కట్ అయిపోవడం, నోట్లోంచి స్మెల్ రావడం లాంటి అదర్ ఇన్ఫెక్షన్స్, అదర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో రిమూవబుల్ టీత్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకోకండి, అది పెద్దగా ఉపయోగం లేని ట్రీట్మెంట్ అది. చాలామంది యూత్లో అలాగే ఏజ్తో సంబంధం లేకుండా కొంతమందిలో చూస్తున్నాం, హెయిర్ ఫాల్ ఎక్కువగా వింటున్నాం ఈ సమస్య గురించి. అసలు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు అంటారా, రీగ్రో అవ్వాలంటే ఏం చేయాలంటారు? హెయిర్ ఫాల్కి ఫస్ట్ స్ట్రెస్ తీసుకోవడం మానేయండి, దట్ ఈస్ మై ఫస్ట్ అడ్వైస్. హెయిర్ ఫాల్ అనేది పెద్ద సమస్య కాదు. అది హెయిర్ ఫాల్ ఊరికే బాగున్న వాళ్ళకి అవ్వదు. డెఫినెట్గా హెయిర్ ఫాల్ అవుతుందంటే దానికి ఏదో ఒక్కటే రీజన్ ఉంటుంది. ఒకటి, ద బేసిక్ రీజన్ మన లైఫ్ స్టైల్, మనం సరిగ్గా నిద్రపోకపోవడం, క్రాష్ డైటింగ్ లాంటివి చేయడం, లేకపోతే సడన్గా వెయిట్ లాస్ అవ్వడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉండడం, లేకపోతే మన ప్రోటీన్ లోపం. అందరూ మనం సౌత్ ఇండియన్స్లో ఉండే పెద్ద అలవాటు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం, మనం ప్రోటీన్ ఎక్కువ తినాం. సో ప్రోటీన్ లోపం ఏమైనా ఉండడం, ఇలా ఏదో ఒక రీజన్ ఉంటుంది. జనరల్గా ఇంకొకటి తప్ప ఏం చేస్తుంటే హెయిర్ ఫాల్ అవుతుంటే డిఫరెంట్ డిఫరెంట్ షాంపూస్ని ట్రై చేస్తారు. అందరూ కూడా టీవీలో వచ్చిన ప్రతి యాడ్ వచ్చిన ప్రతి షాంపూని నెలకొకటి రెండు నెలలకు ఒకటి మారుస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. సీ, మీరు ఇష్టం వచ్చింది ట్రై చేయండి. టూ మంత్స్ ట్రై చేస్తారా, త్రీ మంత్స్ ట్రై చేస్తారా, సిక్స్ మంత్స్ అయినా ట్రై చేయండి. అంతకుమించి ట్రై చేస్తే మనకి మనం చెడు చేసుకున్నట్టే అది. ఎందుకు అంటే మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అని అర్థం. మీకుండే లోపం దేనివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనేది మీరు ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది. హెయిర్ ఫాల్ అది లిమిట్ దాటితే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడం చాలా కష్టం. సో మీకు ఆరు నెలలైనా హెయిర్ ఫాల్ అనేది ఆగకపోతుంటే ట్రై టు విజిటర్స్. మేము ఏం చేస్తామంటే మీరు ఏ రీజన్ వల్ల మీ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేస్తాము, ఐడెంటిఫై చేసి దాన్ని రీప్లేస్ చేస్తాం. వైటమిన్ లోపం వల్ల అవుతుందనుకోండి, వైటమిన్ సబ్స్టిట్యూషన్స్ ఇస్తాము. లేదు మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, దాన్ని మేము ఐడెంటిఫై చేస్తాము. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసుకోవడంతో పాటు మీకు హెయిర్ ఫాల్ కూడా ఆగుద్ది. దీంతోపాటు క్లినికల్లీ పిఆర్పి ట్రీట్మెంట్ అని కానీ, స్టెమ్ సెల్ థెరపీ అని కానీ, ప్రోటీన్ ఇండక్షన్ అని కానీ, లో లెవెల్ లేజర్ థెరపీ అని కానీ, ఇలా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి. పేర్లన్నీ విని భయపడబాకండి, చాలా సింపుల్గా ఉంటాయి ఇవి. ఇవి చేయించుకుంటే చాలు, మళ్ళీ హెయిర్ అనేది రీగ్రోత్ వస్తుంది. ఎందుకు మేడం, మాకు థైరాయిడ్ నార్మల్కి వచ్చేసింది, మీరు ఇచ్చిన మల్టీవిటమిన్ వేసుకుంటా ఉన్నాము, రోజు రెండు గుడ్లు తింటా ఉన్నాము, బయోటిన్ టాబ్లెట్లు వేసుకుంటా ఉన్నాము, అయినా కూడా మాకు హెయిర్ ఫాల్ ట్రీట్మెంటే చేసుకోవాలా, ఎందుకు చేసుకోవాలి అనే ప్రశ్నలు నేను రోజు వింటాను. ఎందుకు చేసుకోవాలి అంటే మనకుండే ఈ లోపాలని మనం చాలా సంవత్సరాలుగా అక్కడ హింసించి ఉంటాం కాబట్టి హెయిర్ ఫాలికల్స్ అంటే జుట్టు కుదుళ్ళు అనేవి ఇన్యాక్టివ్ అయిపోతాయి, అంటే చచ్చుబడిపోతాయి. అవి వాటంతట అవి బతకవు కదా. సో మనం ఏం చేస్తాం, దాన్ని మనం చేసే చిన్న ట్రీట్మెంట్స్ మళ్ళీ రీయాక్టివేట్ చేస్తాం, మళ్ళీ బతికిస్తాం. సో అదే చిన్న ఫిజియలాజికల్ ప్రాసెస్లో మళ్ళీ హెయిర్ అనేది రీగ్రో అవ్వడం, హెయిర్ ఫాల్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. డెఫినెట్గా హెయిర్ ఫాల్ ఆగి రీగ్రోత్ వస్తుంది. ఒకసారి అడ్రస్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. చాలా సంవత్సరాలుగా బాధపడేవాళ్ళు మూడు లేదా నాలుగు సిట్టింగ్స్, ఐఎమ్ ఇన్సిస్టింగ్ 3 or 4 sittings ట్రై చేయాలండి. ఓవర్ నైట్ రిజల్ట్స్ రావు, ఎందుకంటే ఇక్కడ ఏం మ్యాజిక్ జరగట్లేదు. మేము ప్రాపర్ ట్రీట్మెంట్తో మీకు అయిన డ్యామేజ్ని రిపేర్ చేస్తున్నాం, అంటే మీ ఓన్ గ్రోత్నే మళ్ళీ ఇంప్రూవ్ చేస్తాం తప్ప ఇక్కడ ఏమైనా కెమికల్స్ వాడడం కానీ, అబ్నార్మల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్, అబ్నార్మల్ హీట్ని ప్రొడ్యూస్ చేయడం అట్లాంటివి ఏమీ ఉండవు. డ్యామేజ్ ప్రాక్టీస్ కాదు ఇది, ప్రాపర్ ఎథికల్ అండ్ ప్రిస్క్రైబ్డ్ ప్రాక్టీస్, అండ్ ఇట్ ఈస్ ఎ రిపేర్ ట్రీట్మెంట్ ఇది. సో 3 or 4 sittings ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే మానేయచ్చు. బట్ ట్రై వన్స్, డెఫినెట్గా రిజల్ట్స్ ఉన్నాయి, మంచి పేషెంట్ ఫీడ్బ్యాక్ ఉంది, హ్యాపీగా ఉన్నారు పేషెంట్లు అందరూ కూడా. సో ఊరికే అన్ని మీ సొంతంగా చేసుకుని ఎక్కువ డ్యామేజ్ చేసుకోవడం మంచిది కాదు, ఎందుకంటే మన హెయిర్ అంటే మన బ్యూటీ, దాన్ని స్టేక్ చేయడం ఎప్పుడూ మంచిది కాదు హెయిర్ని స్కిన్ని. డాక్టర్ గారు, టీత్ విషయానికి వస్తే కొంతమందిలో పళ్ళు పుచ్చిపోయాయి వింటుంటాం, అసలు ఈ పళ్ళు పుచ్చిపోవడం గల మెయిన్ రీజన్స్ ఏంటంటారు?
పళ్ళు సరిగా తోముకోకపోవడమేనండి. రాత్రిపూట పళ్ళు తోముకునే అలవాటు ఎవరికున్నా కూడా పళ్ళు పుచ్చిపోవడం చాలా తక్కువగా ఉంటుంది. సో ట్రై టు మేక్ ఏ హ్యాబిట్, రాత్రి కూడా పళ్ళు తోముకోవాలి. రెండోది, మనం తిన్న ఆహారం చాక్లెట్లు బిస్కెట్లు తింటేనే పళ్ళు పుచ్చిపోతాయి అన్నది ఒక పెద్ద అపోహ. ఏ ఫుడ్ తిన్నా అన్నా కూడా పళ్ళ మీద మిగిలిపోకుండా క్లీన్ చేసుకోండి, పళ్ళు పుచ్చిపోవడానికి చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. మూడోది, పళ్ళ మధ్య నిరుకుతూ ఉంటుంది చిన్నగా, దాన్ని తీసేయాలి. అది బ్రషింగ్ వల్ల కావచ్చు, ఫ్లాసింగ్ వల్ల కావచ్చు. అది తీసేస్తే పంటికి పంటికి మధ్యన క్యావిటీ అవ్వడం ఆగిపోతుంది. ఈ మూడు పాటిస్తే చాలా వరకు పళ్ళు పుచ్చిపోవడాన్ని మనం ఆపచ్చు. ఇది ఏ ఏజ్ వాళ్ళకన్నా సింపుల్ కేటగిరీ, సింపుల్ నేను ఇచ్చే సజెషన్ ఇది. ఒకవేళ పన్ను పుచ్చింది, మీ పళ్ళు పుచ్చిన వెంటనే ఫస్ట్ డేనే మీరు ఐడెంటిఫై చేయొచ్చండి, ఒక నల్ల డాట్ వస్తుంది అక్కడ, ఒక చిన్న డిప్ వస్తుంది. అలా రాగానే మీరు ఒక ఫిల్లింగ్ చేయించుకోండి, 5 నిమిషాలు అవుతుంది, మీ ప్రాబ్లం అక్కడితో ఆగిపోతుంది. ఒకే పన్ను ఒక చిన్న రంధ్రంతో ఆగిపోతుంది. చాలామంది చేసే తప్పు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, 4-5 పళ్ళు పాడైపోయి విరిగిపోయి తినడానికి పనికి రాకుండా అయిపోయి ఇంకా నమ్మలేని పరిస్థితుల్లో రాత్రంతా నిద్రపోకుండా పొద్దున్న వస్తున్నారు. అలా వచ్చి మీరంతా డ్యామేజ్ చేసుకుని వచ్చే కన్నా ఒక చిన్న డాట్ పడినప్పుడు, ఒక చిన్న గొయ్యి పడినప్పుడు మీరు వస్తే మీకు మీ పన్ను మీకు సేవ్ అవుతుంది. పక్క పళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ పాకకుండా ఉంటుంది. ఒకే సిట్టింగ్లో ట్రీట్మెంట్ అయిపోతే డబ్బులు కూడా చాలా తక్కువ అవుతాయి కదండి. ఫిల్లింగ్ పెట్టడానికి ఎంత అవుతుంది, రూట్ కెనాల్ చేయడానికి ఎంత అవుతుంది. సో అనవసరంగా మనం సరైన టైంకి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనకి తెలియకుండానే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. మనకి తెలియకుండానే మనం ఎక్కువ డాక్టర్కి డబ్బులు ఇస్తున్నాం. అది అది మంచి పద్ధతి కాదు అది. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, ఏదైనా సమస్య స్టార్ట్ అయిన వెంటనే రండి, అది సమస్య అని తెలిసిన వెంటనే రండి, దాన్ని పెంచుకోకండి. పెంచుకోవడం వల్ల అనవసరంగా మన ఆరోగ్యమే పాడైపోతుంది కదా. ఒక పన్ను డ్యామేజ్ అయిన పన్నుతో మనం ఉండడం బెటరా, 5-6 పళ్ళు డ్యామేజ్ టీత్ అయిపోయి వాటిలన్నిటికీ రూట్ కెనాల్స్ చేసుకుని 5-6 పళ్ళకి క్యాపులు పెట్టించుకోవడం బెటర్ అంటారా, అది మీరే డిసైడ్ చేసుకోవాలి. సో ప్లీజ్ కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, దట్ ఈస్ మై హానెస్ట్ సజెషన్. డాక్టర్ గారు, రంగు మారిన పళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారా? 100% చేయొచ్చమ్మా. పళ్ళు రంగు మారిపోయి ఉంటే చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది వాళ్ళలో. పుట్టుకతో కొంతమందికి రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఫ్లోరిన్ వాటర్ తాగుతారు చాలామంది. ఇప్పుడు మన నల్గొండ డిస్ట్రిక్ట్స్లో కానీ, కరీంనగర్లో కానీ, వరంగల్లో కానీ, రాయలసీమ సైడ్ కూడా ఉంటుంది ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏంటి, పళ్ళు తోమకపోతే ఎలా పాచి పట్టేసినట్టు ఉంటాయో పాపం వాళ్ళు పుట్టుకతోనే పళ్ళు అలా ఉంటాయి. అలా లైఫ్ టైం ఉండాల్సిన అవసరం లేదు. దానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఆప్షన్స్, టెంపరీ ఆప్షన్స్ ఉన్నాయి, పర్మనెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. చక్కగా పర్మనెంట్గా కావాలంటే స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నారనుకోండి. ఒక్కసారి మీరు ఇదివరకు పళ్ళు అలా ఉన్నాయి పుట్టుకతో అని కూడా గుర్తుపట్టలేనంత న్యాచురల్గా చేయొచ్చు. టెంపరీగా చేసుకోవాలి అంటే కంపోజిట్ వినీరింగ్, ఓవర్ నైట్లో రిజల్ట్ వస్తుంది. లేదా కొంతమంది పళ్ళు కొంచెం ఎల్లోష్ షేడింగ్ అయిపోతాయి టీలు ఎక్కువ తాగడం వల్ల, కాఫీలు ఎక్కువ తాగడం వల్ల. వాళ్ళు టూత్ వైట్నింగ్ అనే సింపుల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ట్రీట్మెంట్స్, బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరు ఏ సమస్యకి సఫర్ అవ్వాల్సింది లేదు. ట్రీట్మెంట్స్ సింపుల్గా ఉన్నాయి, ట్రీట్మెంట్స్ 100% సక్సెస్ రేట్తో ఉన్నాయి, ఈజీగా అయిపోతున్నాయి అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. సో దీనికి ఊరికే భయపడతా ఉన్నారు. డెంటల్ ట్రీట్మెంట్ అంటే ఒకటే ఆలోచన, ఎక్కువ సిట్టింగ్స్ అవుతాయని, ఎక్కువ పెయిన్ ఉంటుందని, ఎక్కువ ఖర్చు అవుతుందని, 10 సార్లు తిరగాలి అని, ఇలాంటి భయాలన్నీ ఉన్నాయి. అలాంటి భయం వద్దు. ఒకప్పుడు ఉండే డెంటల్ ట్రీట్మెంట్స్ వేరు, ఈ రోజు ఉండే అందుబాటులో ఉండే డెంటల్ ట్రీట్మెంట్స్ వేరు. మచ్ మోర్ అడ్వాన్స్డ్, చాలా సింపుల్గా చాలా ఈజీగా మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతున్నాము. ఎవరు ఎలా సఫర్ అవుతున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000. అది పార్థ 125 డెంటల్ స్కిన్ హెయిర్ని కనెక్ట్ చేసేది. బెంగళూరులో 25కు పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఏపీలో, హైదరాబాద్లో 55కు పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్నీ కూడా మీకు దగ్గరగా కేవలం 20-25 నిమిషాల దూరంలోనే ఉంటాయి. ఇప్పుడు బెంగళూరు బోర్డర్స్ ఉన్నాయి, హోసూరు, ఆ ఏరియాలకు కూడా మేము కేవలం 20 నిమిషాల దూరంలోనే ఉన్నాము. సో ఎవరు ఎటువంటి సఫరింగ్ ఉన్నా ట్రీట్మెంట్ కోసం కాదు, బట్ మీ సమస్య ఏదన్నా మీరు అబ్నార్మల్ అని ఫీల్ అవుతుంటే కనుక డాక్టర్ని కలవాలి బై డీఫాల్ట్. కలిస్తే ఏంటంటే సమస్య పెరగకుండానే మనం ఆపచ్చు. ఒకసారి కలిసి మాట్లాడచ్చు, మనకుండే జబ్బు మీద మనకి ఒక రకమైన అవగాహన తెలుసుకోవచ్చు, ఇంటికి వెళ్ళి దాన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు, సెకండ్ ఒపీనియన్ కావాలంటే వేరే డాక్టర్ గారితో మాట్లాడచ్చు. ఇవన్నీ చేయడం వల్ల ఏంటి మనకి జరిగే మంచి ఏంటంటే, ఒకటి, మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినా స్టార్టింగ్లోనే ఆపేయచ్చు, ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా ఆపేయచ్చు. అట్ ద సేమ్ టైం మన టైంని, మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. డెంటల్ ఉండే ప్రాబ్లమ్స్లోని మేజర్ డిసడ్వాంటేజ్ చెప్తాను చూడండి. డెంటల్ సమస్యలు ఏమొచ్చినా కూడా మీకు చేంజెస్ కనిపిస్తాయి కానీ పెయిన్ కనిపించదు. డెంటల్లో నోట్లో ఎటువంటి సమస్య స్టార్ట్ అయినా అది లోకలైజ్డ్ ఉండదు, అంటే ఒక్క ప్లేస్లో స్టార్ట్ అయ్యి అక్కడే ఆగిపోతుంది. నోరంతా ఇన్ఫెక్ట్ చేస్తుంది, తర్వాత శరీరం అంతా ఇన్ఫెక్ట్ చేస్తుంది, మొత్తం అన్నీ డ్యామేజ్ అవుతాయి.
నోట్లో ఎటువంటి పుళ్ళు లాంటివి పండి అవి నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో నెవర్ నెవర్ టేక్ ఏ రిస్క్. ఆల్వేస్ విజిట్ డాక్టర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీకు ఏ డౌట్స్ ఉన్నా వీఆర్ హియర్ టు హెల్ప్ రిగార్డింగ్ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్. మాతో ఒకసారి మాట్లాడడం వల్ల మాతో ఒకసారి డిస్కస్ చేయడం వల్ల ఎప్పుడు తప్పు లేదు. మేము ఒక్క ఫోన్ కాల్ అవేలోనే ఉన్నాం అందరికీ కూడా. సో ఇతర విదేశాల నుంచి కూడా కాల్స్ చేసి మా సజెషన్స్ తీసుకుంటూ ఉంటారు. అలా ఎవరికైనా ఇబ్బంది ఉన్నా మాతో మాట్లాడచ్చు. డాక్టర్ గారు, క్లిప్స్ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు, ఇది పెట్టించుకోవాలనుకున్న వారికి పెయిన్ ఉంటుందని ఒక డౌట్ ఉంటుంది, దీనిపై మీరు ఏమంటారు? యా, క్లిప్పుల ట్రీట్మెంట్ ఎవరికి చేస్తాము? ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు. పిల్లలు పెరుగుతున్నప్పటి నుంచి మన కళ్ళన్నీ వాళ్ళ టీత్ మీదే ఉంటాయి. వాళ్ళ పళ్ళు ఎలా ఉన్నాయి, ఎత్తు వస్తుందా, మూత ఎలా డెవలప్ అవుతుంది, వంకర పళ్ళు వస్తున్నాయా, సందుపళ్ళు వస్తున్నాయా, బాబు బాగా మాట్లాడుతున్నాడా అని ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. సో వాళ్ళందరికీ కూడా 12-13 సంవత్సరాల నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. నో ఇష్యూస్ ఎట్ ఆల్. పాలపళ్ళు అన్నీ పోయి శాశ్వత దంతాలు వచ్చేస్తాయి. ఇంకా అర్లీగా కూడా స్టార్ట్ చేయొచ్చు. 7 ఇయర్స్ నుంచే మనం కేర్ తీసుకుంటే గ్రోత్ మాడిఫైయర్స్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. అది పెట్టుకోవడం వల్ల కూడా అప్లయన్సెస్ మన గ్రోత్ని మాడిఫై చేసే ఎత్తుపళ్ళే రాకుండా ఆపచ్చు. అంత అర్లీగా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకపోతే 12-13 ఇయర్స్కి బ్రేసెస్ స్టార్ట్ చేయొచ్చు. బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అది, ఎటువంటి పెయిన్ ఉండదండి. పిల్లలు అందులో ఆ చిన్న ఏజ్లో ఎదుగుతూ ఉంటారు కాబట్టి ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. పిల్లలకి అడాప్టబిలిటీ ఎక్కువ. మనం పెద్దవాళ్ళం ట్రీట్మెంట్ అంటే అమ్మ అబ్బా అంటాం, కానీ పిల్లలకి చాలా ఈజీ ట్రీట్మెంట్ చేయడం. వాళ్ళకి రిజల్ట్ కూడా సూపర్గా వస్తుంది, ఎటువంటి పెయిన్ ఉండదు, వాళ్ళు హ్యాపీగా చదువుకోవచ్చు. సంవత్సరాలు 2-3 సంవత్సరాలు క్లిప్పులు పెట్టుకోవాలి అని అపోహ చాలామంది పేరెంట్స్లో ఇప్పటికీ ఉంది, అవసరం లేదు. 12 నెలల నుంచి 18 నెలలు మాత్రమే పడుతుంది, అంతకుమించి అవసరమే లేదు. బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి, 100% రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు క్లిప్పులు లేకుండా కూడా క్లిప్స్ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది, అని అలైనర్స్ అంటారు. అవి రిమూవబుల్ ట్రే చేసుకోవడం ద్వారా కూడా మీకు ప్రాపర్ రిజల్ట్స్, 100% రిజల్ట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్.